ఏపీలో నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మద్దల గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయానికి ఎంపీ అభ్యర్థి మద్దల గురుమూర్తి వెంట ఆయన సతీమణి, ఎమ్మార్సీ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఆదుకున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున దీవించనున్నారు. మద్దల గురుమూర్తి ఈ సందర్భంగా చెప్పారు. ఉండరా బయట రానే, బయట బయట ఇంకా బయట వచ్చారు. కంగ్రాచులేషన్స్ అండి. బయట బయట ఇక్కడ కాదు, బయట కూడా బయట. మొత్తం మాత్రమే తీసుకోవాలా? బా పక్కరా. అర్థమైంది. ఐదు మంది కదా, ఐదు మంది. ఒక కొంచెం వెనక్కి రా, కొంచెం నా కొంచెం వెనక్కి రానా. పెట్టి మీరు పోడారంట. ఏ కృషి ఒక నిమిషం జరుగు. బయట బయట ఇక్కడ కాదు, బయట కూడా బయట. మొత్తం మాత్రమే తీసుకోవాలా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ తిరుపతి కలెక్టరేట్ ఆఫీస్లో ఆర్వో గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకి ప్రతీకగా రాబోయే ఎలక్షన్ ఉంటుందని, ఎందుకంటే ఎందుకు ఈ కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్తున్నామంటే, ఈ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి దాదాపుగా 9,680 కోట్ల రూపాయలని తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి కేటాయిస్తే, అలాగే ప్రతి గుమ్మాన్ని ఎక్కడా కూడా ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు ఏమి చూడకుండా ఆయన అందించారు. అలాగే అభివృద్ధి పరంగా దాదాపుగా 2019కి పైన అంటే 20 సంవత్సరాల పాటు తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి 34,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి వచ్చితే 2019 నుంచి 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 28,000 కోట్ల రూపాయల నిధులకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫ్యాక్టరీలను తీసుకురావడం జరిగింది. తద్వారా 43,700 ఉద్యోగ కల్పనలు చేయడం జరిగింది.
అదే కాకుండా తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెచ్చించినటువంటి వ్యయం ఎంత అంటే దాదాపుగా 5,000 కోట్లకు పైన. అంటే ఇటు సంక్షేమానికి కావచ్చు, అలాగే గ్రామ స్వరాజ్యానికి సంబంధించినటువంటి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడంలో కావచ్చు, అలాగే ఈ తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతలందరికీ కూడా ఉద్యోగ కల్పన కోసం ఆయన తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఒకవైపు, అలాగే రోడ్ కనెక్టివిటీ కోసం దాదాపుగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపుగా 16,000 కోట్ల రూపాయలని నిధులను రాబట్టుకోవడంలో కావచ్చు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి దాదాపుగా 200 కోట్లకు పైగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండ్ ఇప్పించడంలో కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి న్యాయం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆయన్ని ఆశీర్వదిస్తారు. ఆయనకి తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు వారధిగా ఉంచినటువంటి నా మీద తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చక్కని దీవెనలు అందిస్తారని, మంచి మెజారిటీ ఇచ్చి ఇదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే కోరుకున్నారో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఏదైతే ఆయన తపన పడ్డారో దానికి అందరూ వీళ్ళందరి దీవెనలు ఉంటాయని కోరుకుంటూ మరొకసారి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఒక విన్నపం, ఖచ్చితంగా అభివృద్ధికి సంక్షేమం 2 కళ్ళలాగా సాగాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి, దానికి మీ అందరి చల్లల దీవెనలు ఉండాలని, మీ గురుమూర్తిని ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి మా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులందరికీ 1 ఓటు, అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడే నాకు 1 ఓటు, మా శాసనసభ్యులకి 1 ఓటు వేయాల్సిందిగా విన్నవించుకుంటూ ధన్యవాదాలు.